ఇది మన శాంప్లింగ్స్ ఇచ్చారండి ఎవరు, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వంగ మొక్కలు. ఈరోజు రిపోర్టింగ్ చేసుకుందామని చేస్తున్నాను. వానపాములు చూడండి నేను లోపలికి వెళ్ళిపోతున్నాయి, కదిపిస్తే వానపాములు వచ్చేస్తున్నాయి చూడండి ఎన్నున్నాయి. రిపోర్టింగ్ చేసుకుందామని వంగ మొక్కలు పెడుతున్నానండి, ఒక్కొక్క దాంట్లో 2-3 వచ్చేసినాయి. సరే ఉంటాయి ఉంటాయిలే పెడదామని చూస్తున్నాను. ఇది ఏంటి కూడా తెలియదు, 3-4 కలర్స్ అన్నారండి ఎవరు ఇచ్చిన వాళ్ళు. సరే చూద్దాంలని పెడుతున్నాను. ఇట్లా 3 పక్కల 3 పెట్టేస్తే సరిపోద్దండి, అంతే ఇంకా పర్లేదు బతికేస్తేవే. ఇంకా ఇక్కడ పెడదామండి. ఇక్కడ కూడా అలాగే 3 పక్కల 3 పెట్టేద్దామండి. నేను సీలింగ్ ట్రేలో పెట్టుకుంటానండి, నేను మొక్కలు వస్తే రిపోర్టింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెడతా నేను. అంటే మొక్క కూడా డిస్టర్బ్ అవ్వదండి, మొక్క కూడా డిస్టర్బ్ అవ్వదు, యాజ్ తీసుకు మనం తీసి పెట్టేసుకోవచ్చు నీట్గా. ఇట్లా అయిపోయింది. ఇంకొక ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఎక్కడన్నా పెడదాం చూసి, గ్రో బ్యాగ్లో పెడదాం అండి. ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది, ఈ గ్రో బ్యాగ్లో పెడదాం. వస్తాయా రావా చూద్దాం. ఇవన్నీ బెండ్లే అండి, బెండ్లో కూడా 3 రకాల బెండ్లు పెట్టాను. ఇక్కడ రెడ్ బెండ, స్టార్ బెండ అండ్ గ్రీన్ బెండ సీడ్స్. ఎవరు వేరే వాళ్ళు సిటీజీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇచ్చారు, అవి తీసుకొచ్చేసి మన సీలింగ్ ట్రేలో పెట్టాను. ఫస్ట్ మొలకలు వచ్చిన తర్వాత రీపాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చాలామంది అడుగుతున్నారు ఈ చిన్న కవర్లు మీకు ఎలా వస్తున్నాయని. చాలా చిన్న కవర్లు, మీకు 9 ఇంచెస్ కవర్స్, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో 1, 2 లేదా 3 మొక్కలు ఉంటాయి. వస్తాయండి, ఎందుకు రావు, మనం ఇచ్చే బలంగా మట్టి ఉంటే ఏ మొక్క అయినా వస్తుంది దాంట్లోంచి. ఈ బ్యాక్ సైడ్ చూడండి, 3 వీక్స్ బ్యాక్ నేను పెట్టిన క్యాబేజీ చూడండి, ఎంత పెద్ద చెట్టు అయిపోయింది. అప్పుడే 3 వీక్స్ కూడా అవ్వలేదు అనుకోండి, నేను పెట్టుకోవాలి వీడియో నేను చేసి పెట్టాను దీంట్లో ఆల్రెడీ పెట్టినప్పుడు. నీట్ కనపడదు చూడండి, యూ చూడండి మీకు అర్థమవుతుంది బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయి. క్యాబేజీ కానీ ముల్లంగి కానీ పక్కన చిన్న బంతి మొక్కలు కానీ అట్లా ఏమైనా సరే, అంటే మనం ఇచ్చే బలాన్ని బట్టే మొక్కలు వస్తాయండి. ఎక్కడ కవర్ కంటైనర్ సైజ్ కాదు కావాల్సింది, అది ఎంత చిన్నదైనా బలంగా మట్టి ఉంటే ఏ మొక్కలైనా బలంగానే వస్తాయి. ఇవన్నీ ఇలా నేను మట్టి ఎత్తేసి కవర్లో పక్కన పెట్టేసుకుంటా, ఏదైనా మొక్కలు తెచ్చినాడు రెడీగా పెట్టుకోవడానికి. ఇప్పుడు ఎట్లాగూ సీడ్స్ రెడీ అయినాయి కాబట్టి మొక్కలు అది రీపాటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అన్నీ కూడా చాలా చిన్న మొక్కలు, మీకు అసలు కనపడతలేదు ఇక్కడ దగ్గర నుంచి చూపిద్దామని. ఆ మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి, ఒక 1 వీక్ అయిన తర్వాత మొక్కలు కొంచెం గ్రో వచ్చిన తర్వాత మళ్ళీ నా వీడియో చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో మొక్కలు అనేది. ఇది క్యారెట్లు, 2-3 రకాల క్యారెట్స్, 2-3 రకాల రాడిష్లు అంటే ముల్లంగి అండి, ఇంకొన్ని ఫ్లవర్ చెట్లు, ఇంకా దాని మొత్తంకి 15 రకాలు 16 రకాలు మినిమం 16 రకాలు వెజిటేబుల్స్ పూల చెట్లు పెట్టానండి. ఇప్పుడు ఎన్ని సీడ్స్ అన్నీ కూడా రకరకాలు ఉన్నాయి, అన్నీ కూడా బీర కాకర వైట్ కాకర కూడా వచ్చింది, అట్లా చాలా ఉన్నాయి. అంటే అట్లా పేర్లు కొన్ని నాకు గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, నేను చెట్లు పెట్టిన మర్చిపోయాను. ఇట్లా 9 ఇంచెస్ కవర్స్లో పెట్టేసుకుంటే మనకి ఏ మొక్క ఉంటే ఆ మొక్క నీట్గా వస్తుందండి. చెప్పుకోరా అంటే వెళ్ళి కొంచెం చూడండి, లిక్విడ్ పెట్టలేదు అనేది మనం ఇచ్చుకుంటే మట్టికి వారానికి ఒకసారి ఏదైనా చిన్న ఇస్తే చాలండి, ఏం అవసరం లేదు. మన నేలలో ఉన్న మొక్కలకైతే మనం బలం ఉంటుంది కాబట్టి మట్టిలో ఆటోమేటిక్గా వస్తాయి, కుండీల్లో మొక్కలకు మనం ఏదో తెచ్చుకోవాల్సిందే.
అందుకే వారం దానికి ఒకసారి ఏదైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. వీక్లీ వన్స్ మార్చి మార్చేస్తే పేడ నీళ్ళు ఇచ్చినా చాలు, ఏం అవసరం లేదు. జస్ట్ పేడ ఎండు పేడ నానబెట్టేసి ఒక రోజు రెండు రోజులు అది ఒకటికి 10 నీళ్ళు కలిపేసి మొక్కలు పోయండి, గ్రోత్ అట్లా వస్తుంది. మనం ఏం స్పెషల్గా ఇవ్వవసరం లేదు ఇట్లకి. అది చూడండి సైజ్ చూడండి మా టమాటోలు ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే సైజ్ చాలా పెద్ద. మన తోటలోకి వస్తాను చూడండి, మదనపల్లి టమాటా అంటారు కదా, ఆ కలర్లో ఆ సైజులో ఉన్నాయి కాయలన్నీ కూడా. అందుకే అంటారు వీక్లీ వన్స్ మీరు లిక్విడ్ పెట్టలేదు ఇవ్వండి. డెఫినెట్గా ఏ చెట్టు అయినా సరే ఇంత గ్రోత్ వస్తుంది, మనకు కావాల్సినంత ఈల్డ్ వస్తుంది. దాన్ని బలం ఇస్తేనే కదండి మనకైనా కాయలు ఇచ్చేది. అది కూడా మనం చూడండి ఎంత అందంగా ఉన్నాయి రెడ్ కలర్లో కాయలు.